సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. ఎప్పుడైనా ఈ ప్రాజెక్ట్ లేకపోయినా ఎక్కువ వరద వస్తే గ్రామాలు మునుగుతాయి. ఈ ప్రాజెక్ట్ లేకపోయినప్పుడు కూడా మునుగుతాయి. ఎందుకంటే ఆ లెవెల్ అట్ట వస్తుంది. పెద్ద ఎత్తున గోదావరి పరవళ్ళు మీకు తెలుసు, గోదావరి చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా గోదావరికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంది. చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. దీనికి రకరకాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసి మోసం చేయాలి, ప్రజల్ని నమ్మించాలి అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, ఇప్పుడు ఆయన 20,000 ఒప్పుకున్నాడు కదా, ఆ 20,000 అయిపోయినాయి. మళ్ళా మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా 17-18 రేట్లు వేసి మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే 55,000 కోట్లు అవుతుంది. 17-18 రేట్ల ప్రకారం 55,000 కోట్లు అవుతాయి. ఆ 55,000 కోట్లకి పర్మిషన్ ఇవ్వమని చెప్తున్నాం. దానికి వాళ్ళు ఏం చేశారంటే 41.15 వరకు ముందు ఫస్ట్ దశ కాబట్టి అంతవరకు ఎంత అవుతుందో చెప్పండి, అంతవరకు పర్మిషన్ ఇస్తామని అంటున్నారు. అంటే అస్తా ఉంటారు కడవా కడవా ఇవ్వని కాదు అర్థం, ఫస్ట్ దశ వరకు ఫండ్స్ రిలీజ్ చేస్తామని అన్నారు. దాని మీద ఫండ్స్ కోసం దానికి ఎంత అవుతుందంటే సుమారుగా 19,000 కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు 41.15కి 20,946 పీడిఎఫ్స్ పోతాయని, వాటికి డబ్బులు 2,177 కోట్ల రూపాయలు ఇవ్వాలని అనుకోవడం జరిగింది. తర్వాత లేడర్ సర్వే చేస్తే అక్కడ జరిగింది ఏంటంటే ఆ గ్రామాలు మునగటం లేదు, కానీ ఆ గ్రామాల్లోకి వెళ్ళేటటువంటి మార్గాలన్నీ మునిగిపోతున్నాయి. మునిగిపోవడం వల్ల ఇళ్ళు మునకపోయినా గ్రామాల్లోకి వెళ్ళలేరు కాబట్టి 41.15 అయినా గ్రామాలు మునగకపోయినా గ్రామాలకు వెళ్ళవలసినటువంటి మార్గాలు మునిగిపోతున్నాయి కాబట్టి వాటికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. అవి చూస్తే 16,642 అవుతాయి. దానికి 5,217 కోట్ల రూపాయలు దానికి ఇవ్వాలి అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిపి మొత్తంగా టోటల్గా ఫండ్స్ ఎల్ఏకి ఆర్ఎండ్ఆర్కి 41.15కి 7,394 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మిగతావి ఏమో మీరు మొన్న చూశారు, ఈ కాఫర్ డ్యాము గ్యాపుల్లో కొట్టుకుపోవటం వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిపోవటం, ప్యారల్గా డయాఫ్రమ్ వాల్ వేయటం, ఇవన్నీ అంచనా వేస్తే దానికి 2,002 కోట్ల రూపాయలు అయింది. అవి కూడా వాళ్ళు ఇస్తామని అంగీకరించారు. ఇలా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి అంగీకరించే కార్యక్రమం దశలో ఉంది. ఆ డబ్బులు రిలీజ్ కాగానే వాటికి కూడా దానికి కావాల్సింది జరుగుతూ ఉంది. ఏదైనా కూడా ఎక్కడా కూడా పని ఆగలేదు. పని ఎక్కడ అయిపోయిందంటే వచ్చి డయాఫ్రమ్ వాల్ దగ్గర అయిపోయింది. అన్ని పనులు స్పిల్వేసో నేను మనవి చేస్తున్నా, మేమేం పూర్తి చేయలేదు, మేమేం చేయలేదు అన్నారు కదా. స్పిల్వే కంప్లీట్ చేసింది మేము, నది డైవర్ట్ చేసింది మేము, డయాఫ్రమ్ వాల్ వేసింది మేము, మన కాఫర్ డ్యాము 2 పూర్తి చేసింది మేము. ఇన్ని పూర్తి చేస్తే వీళ్ళేమీ లేదు, ఇదంతా నాశనం చేశారు, అన్యాయం చేశారు, అక్రమం చేశారు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.